తాతాజీ నాయుడు, హాయ్ బ్రదర్. ఓబి, హాయ్ బ్రదర్. భార్గవ్ కొల్లి, హాయ్ బ్రదర్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాబు సిరీస్, హాయ్ బ్రదర్. రాయం తిరుమల, హాయ్ బ్రదర్. మై నేమ్ ఇస్ బాబీ. ఓకే, థ్యాంక్ యూ. బాలు, హాయ్ బ్రదర్. రాయం, హాయ్. రామ్, హాయ్ బ్రదర్. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నా వాయిస్ వస్తుందా? దుర్గర, హాయ్ బ్రదర్. బాలు ఎరన్ శెట్టి, నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కోటేశ్వరావునా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హాయ్ హాయ్. ఓకే మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. ఈరోజు లైవ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఒక హిందూగా మాట్లాడుతున్నాను. ముందుగా నేను ఒక భారతీయుడిని, భారతదేశంలో పుట్టి పెరిగిన భారతీయుడిని. మాకు వెనకాల మా నాన్న కానీ మా తాత కానీ రాజకీయాలు చేసింది లేదు, తరతరాలుగా పాలించింది లేదు, రాజ్యాలు లేవు. కానీ ఒక భారతీయుడిగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధి విధానాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది, మనోవేదంతో ఆవేదంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక హిందువుగా ఈరోజు హిందువుల మీద దాడులు చూస్తూనే ఉన్నాం, హిందూ దేవాలయాల మీద దాడులు చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా జరుగుతున్నాయో, దేవుడి యొక్క విగ్రహాలు ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు, ఇంకా దరిద్రం ఏంటంటే ఆ విగ్రహాలకు అశుద్ధం కూడా పూస్తున్నారు. మన భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటిది శ్రీరాముడు. మన భారతదేశాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన రాజు మన శ్రీరాముడు. కొన్ని వేల కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవం శ్రీరాముడు, ముఖ్యంగా నా ఆరాధ్య దైవం శ్రీరాముడు. అటువంటి దీన్ని మనం భారతదేశంలో అప్పట్లో శ్రీరాముడు పరిపాలించిన ఈ భారతదేశాన్ని శ్రీరామరాజ్యం అని కూడా అంటూ ఉంటారు. పురాణాల్లో మనం చూడటం కూడా జరిగింది శ్రీరామరాజ్యం. అలాంటి శ్రీరాముడు పరిపాలించినటువంటి మన భారతదేశంలో శ్రీరాముడి యొక్క తలను ఈరోజు ముక్కలుగా నరికి పక్కడ పెట్టడం చూడటం జరిగింది. నిజంగా ఇది ఏంటి అన్నది అసలు నేను చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. హిందువుల మీద ఎందుకు ఇంత ఆక్రోశం, ఇంత కక్షపూరితంగా చర్యలు చేస్తున్నారు? ఇప్పటి వరకు ప్రతి చోట జరుగుతున్న దాడుల్ని ఈ ప్రభుత్వం ఎందుకు ఖండించట్లేదు? ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పటి వరకు దుండగులను ఎందుకు పట్టుకోలేదని చెప్పి నేను నిలదీస్తున్నాను. ఈ రోజున అంతర్వేదిలో చూసుకుంటే రథం దగ్ధమైన విషయం మొదలు పెడితే 3 రథాలు దగ్ధమైనవి, ఎన్నో విగ్రహాలను నేలమట్టం చేశారు, కూల్చేశారు, దేవాలయాలపై దాడులు చేశారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా పట్టుకున్న దాఖలాలు లేవు, ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. ఎవడో ఒక వ్యక్తి వెళ్తే, ఎవడో ఒక చెప్పి వస్తే దాని మీద తండోపు తండాలుగా కుంభాలు కుంభాలుగా వచ్చేసి మీడియా ముందు కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్కడో ఖండించేస్తున్నారు. అంటే ఆ దేవుడి కంటే గొప్పడండి నేను తెలియక అడుగుతా, 16 నెలలు జైల్లో చెప్పు కూడా తిని వచ్చిన ఏటు విజయసాయిరెడ్డి గారు. భారతదేశాన్ని పరిపాలించిన రాముడు, శ్రీరాముడు విగ్రహాన్ని నేలమాట చేస్తే ఎవరు స్పందించలేదు. కానీ 16 నెలలు జైల్లో చెప్పు కూడా తిని వచ్చిన ఏటు విజయసాయిరెడ్డి గారి మీద ఏదో జరిగిందని చెప్పి తుంబాలు కుంబాలుగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఓ మురుగుతున్నారు, ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి నేను అడుగుతున్నా. సోదరి స్నేహలత మీద దాడి జరిగినప్పుడు ఎక్కడికి పోయారయ్యా మీరు అందరూ అని నేను అడుగుతున్నా. అప్పుడు ఏ ఒక్కరు ఎందుకు స్పందించలేదని నేను అడుగుతున్నా. దివ్యాంగురాలైన సోదరి మీద దాడి జరిగి అత్యాచారం చేసి హత్య చేసి చంపేస్తే వీళ్ళు ఎవరు స్పందించలేదు, ఆ రోజు మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతున్నా.
ఈ రోజు 16 ఏళ్ళు జైల్లో చెప్పు కూడా తినొచ్చి ఏటుగా ముద్ర వేయించుకుని రోడ్డు మీద తిరుగుతూ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి మీద దాన్ని ఖండిస్తున్నారే. అంటే ఒక ఆడపిల్ల స్నేహలత, ఆడపిల్ల మాన భంగ మాన భాగాల కంటే ఈ విజయసాయిరెడ్డి ఎక్కువ అని చెప్పి నేను అడుగుతున్నా. మీ కులానికి ఇచ్చి ప్రాధాన్యత మతానికి ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నా. మీ కులానికి ఇచ్చి ప్రాధాన్యత ఆడపిల్లల మాన ప్రాణాలకు ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నా. మీ మతానికి, మీ కులానికి ఇచ్చి ప్రాధాన్యత మతానికి ఇవ్వండి, ఆడపిల్లల రక్షణకి ఇవ్వండి, ఆడపిల్లలను రక్షించండి. ఈరోజున ఆడపిల్లలు రోడ్డు ఎక్కాలంటే భయపడుతున్నారు. ఈరోజు హిందూ దేవాలయపై దాడులు ఆగలేదు, రోజు రోజుకి దాడులు జరుగుతూనే ఉన్నాయి. శ్రీరాముడు పరిపాలించినటువంటి మన భారతదేశంలో ఆ శ్రీరాముడు విగ్రహాన్ని నేలమట్టం చేస్తే ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు, దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. టిక్ టాక్ స్టార్లు, ఆ టిక్ టాక్ స్టార్ పుష్పశ్రీవాణి గారు కూడా ఖండిస్తూ ముందుకొచ్చారు. మహారాణి అమ్మ తల్లి స్నేహలత మీద దాడి జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారని నేను అడుగుతున్నా. స్నేహలత మీద దాడి జరిగినప్పుడు సోదర స్నేహలత గురించి ఎందుకు మాట్లాడలేదు తల్లి పుష్పశ్రీవాణి గారు? అంటే ఇక్కడ రెడ్డేనా? అంటే మీ రెడ్ల మీద దాడి జరిగితేనే మీరు స్పందిస్తారా? మీ ప్రభుత్వం రెడ్ల మీద దాడి జరిగితేనే స్పందిస్తుందా? ఇంకెవరి మీద దాడి జరిగినా స్పందించదా? ఇంకెవరు ఎటు వెళ్ళిపోయినా పర్లేదు, ఎవరు చచ్చిపోయినా పర్లేదు, ప్రజల రక్షణ కొరకే మేము ముందుకొచ్చామంటూ ముందుకొచ్చారు మీరు. కానీ ప్రజలకి ఇక్కడ రక్షణ లేకుండా పోయింది, అటు దేవుళ్ళకి రక్షణ లేకుండా పోయింది, ఇటు మహిళలకి రక్షణ లేకుండా పోయింది. దయచేసి అర్థం చేసుకోండి, ప్రజలను భయ ప్రాంతాలకు గురి చేయకండి, మతాల మధ్య శిచ్చులు పెట్టకండి. ఒక పక్కన అంబేద్కర్ గారి విగ్రహాలను కూల్చేస్తున్నారు, ఓ పక్కన దేవుళ్ళ విగ్రహాలను కూల్చేస్తున్నారు హిందూ దేవుల్ని. అంతర్వేదిలో రథం దగ్ధమైన వ్యక్తిని ఇప్పటి వరకు పట్టుకోలేదు, కానీ ఆ చర్చి మీద రెండు అయ్యో రాడ్డు ముక్కలు వేసిన వ్యక్తికి 14 రోజులు డిమాండ్ విధించడం జరిగింది. తప్పు లేదు, తప్పు చేసిన వాడు పట్టుకున్నారు, 14 రోజులు పెట్టారు, బాగుంది. చర్చి మీద దాడి జరిగిన వెంటనే స్పందించారు, బాగుంది. మరి ఈ దేవుళ్ళ విగ్రహాల మీద, ఈ దేవాలయాల మీద, ఈ రథాల మీద, ఈ దళిత సోదరులైనటువంటి మన స్నేహలత మీద ఇలా దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు, అప్పుడు ఎందుకు పట్టుకోవట్లేదని నేను అడుగుతున్నా. మీకు ఇవేమీ కనబడలేదని నేను అడుగుతున్నా. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి మరి ఖండించేశారండి. అయ్యా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, దేవాదాయ శాఖ అంటే మీకేంటో తెలుసా? మీరు ఏ శాఖ మంత్రి ఉన్నారో తెలుసా? ఆ శాఖ గురించి మీకు తెలుసా? దేవాదాయ శాఖ మంత్రి ఏం చేయాలో అసలు మీకు తెలుసా? ఆ దేవుడి గుళ్ళను, ఆ దేవాలయాలను, ఆ దేవుళ్ళకి అందరికీ రక్షణగా, ఆ దేవాలయాలకి రక్షణగా ఉంటానని మీరు ముందుకొచ్చారు దేవాదాయ శాఖ మంత్రి గారు. దేవాదాయ శాఖ మంత్రి అంటే ఆ దేవుడి విగ్రహాలని, దేవాలయాలని, ఆ హిందువులందరినీ కాపాడుకోవడమే మీ పని. ఏ రోజైనా మీరు మీ పని సక్రమంగా చేశారా? మీ శాఖకు మీరు ఏ రోజైనా న్యాయం చేశారా నేను అడుగుతున్నా. అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు స్పందించలా, 2-3 రోజులకి ఏదో పెట్టేవని అన్నట్టు దులిపేసుకున్నారు. ఈ రోజు దాకా కూడా అక్కడ నిందితుడు దొరకల, తప్పు చేసిన వాళ్ళు దొరకల. అన్నవరంలో జరిగింది, అన్నవరం సత్యన స్వామి గుళ్ళో జరిగింది, ఇప్పటి వరకు పట్టించుకోవాలా? విజయవాడలో జరిగింది, ఇప్పటి వరకు పట్టించుకోవాలా? అక్కడ నిందితులు దొరకల. మీ ఇంటి పక్కనే అమ్మలగన అమ్మ, కనకదుర్గమ్మ, బెజవాడ కొండ మీద విగ్రహాలు పోతే ఇప్పటి వరకు స్పందన లేదు, ఇప్పటి వరకు పట్టించుకోలేదు. కానీ ఒక రెడ్డి మీద దాడి జరిగినప్పటికి మాత్రం వెంటనే స్పందించేసి వెంటనే ఖండించేశారే, ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతున్నా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను హిందువులుగా, ఒక హిందువుగా. అదేవిధంగా ప్రతి హిందువుకి చెప్తున్నా, ప్రతి హిందూ సోదరికి, సోదరుడి మనులకి, అందరికీ, ప్రతి సోదరుడు కూడా, ప్రతి హిందువు కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తారని ఆశిస్తున్నాను. ఈ దాడులు ఇక్కడితో ఆగిపోవాలి, ఇంక ఈ దాడులు జరగకూడదు, అందరూ ఖండిస్తారని అనుకుంటున్నా. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మీరు, మీ శాఖకు దయచేసి న్యాయం చేయండి, తర్వాత మీ పార్టీలో జరిగిన వాటికి ఖండించండి. ఎవరు దాడి చేసారో వాళ్ళు శిక్షించండి. ముందు, అంతకంటే ముందు మీ శాఖలో జరుగుతున్న ఇవి చూసుకోండి, ఏం జరుగుతున్నాయి అన్నది చూడండి ఒకసారి మీ శాఖలో. మీరు దేవాదాయ శాఖ మంత్రి కదా, గుళ్ళ మీద దాడులు చూడండి, ఆ విగ్రహాల మీద ఎలా చేస్తున్నారో చూడండి,
ఆ రాధాలను దగ్ధం చేసిన వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని శిక్షించండి. ఒక హిందూగా చాలా బాధగా ఉంది ఈ రోజున ఈ సమాజం ఎటుపోతుందని. ప్రతి ఒక్కళ్ళు స్పందించండి ఈ విషయంలో, ప్రతి ఒక్కరు మీ గళాన్ని బలంగా వినిపించండి. మనకు మనమే కాపాడుకోవాలి, మన దేవుళ్ళను మనమే కాపాడుకోవాలి, మన గుళ్ళకి మనమే రక్షణగా ఉండాలి. ఇంకెవరు రారు, వీళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారంటే వాళ్ళు రాజకీయం మాత్రమే చేస్తారు. వాళ్ళకి డబ్బు ఉన్నోడే కావాలి, పేదోడు అవసరంలా. హిందువులు ఏమైపోయినా, హిందూ మనోభావాలు దెబ్బతిని ఏమైపోయినా పర్వాలా, వీళ్ళ కులాల మధ్య గొడవలు పెట్టడానికే చూస్తారు, మతాల మధ్య చిచ్చులు పెడతానికే చూస్తారు. ఈ రోజున చాలా ఘోరమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేలమట్టం చేస్తున్నారు, ఇటు దేవుళ్ళ విగ్రహాన్ని నేలమట్టం చేస్తున్నారు, అటు బ్యానర్లు ఫ్లెక్సీలు సింపేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వానికి, ఈ ఎమ్మెల్యేలకి నాకు అర్థం కావట్లేదా, కనిపించట్లేదా కంటిగా నేను అడుగుతున్నా. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గుడివాడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట అన్నారు, శతగుడి లింగాల్లో బోడి లింగాలని. ఆ బోడి లింగాలని ఎందుకు అన్నారు అన్న విషయం నాకు ఈ రోజున ఈ జాలి చూస్తుంటే అర్థమవుతుంది, వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. నిజంగా వీళ్ళ బోడి లింగాలే, వీళ్ళ నిజంగా బోడి లింగాలు కాబట్టి ఈరోజు బోడి లింగాలని చెప్పడం జరిగింది. ఆ బోడి లింగం లాగా పనికిరానట్లు స్పందిస్తారు తప్ప అవసరమైన దానికి దేనికి స్పందించరు వీళ్ళు. దయచేసి ప్రతి హిందువు దీని మీద స్పందించి మీ గళాన్ని బలంగా మీ గొంతుని వినిపిస్తారని ఆశిస్తున్నాను. ఒక హిందువుగా వేడుకుంటున్నాను, అందరూ కూడా స్పందించండి, ప్రతి ఒక్క హిందూ స్పందించండి. మన హిందూ దేవాలయాలకి మనమే రక్షణగా ఉండాలి, మన హిందూ దేవాలయాన్ని మనమే కాపాడుకోవాలి, మన యువతే ముందుకు రావాలి. ఇక్కడ కులాల మధ్య గొడవలు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు, కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేదు, భారతదేశాన్ని పరిపాలించిన రాజు మన శ్రీరాముడికి రక్షణ లేదు, పుట్టుకకు కారణమైన మహిళా మూర్తికి రక్షణ లేదు, ఇటు మహిళలకి రక్షణ లేదు, అటు దేవుళ్ళకి రక్షణ లేదు. ఏటు పోతుంది సమాజం నేను అడుగుతున్నా దయచేసి సోదరులారా, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ స్పందించండి, అందరూ మీ గళాన్ని బలంగా వినిపించండి. నేను ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని దూషించట్లా ప్రశ్నిస్తున్నాను, నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యేలను దూషించట్లా ప్రశ్నిస్తున్నాను, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నాను. ప్రజాప్రతినిధులు ఒక్కో శాఖ ఒక మంత్రి ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి దారుణాలు జరుగుతుంటే ఆ మంత్రి ఎందుకు స్పందించట్లేదని నేను అడుగుతున్నా, వీళ్ళు ఎందుకని నేను అడుగుతున్నా, ఇలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటని నేను అడుగుతున్నా, సమాజానికి ఉపయోగం ఏంటి, ప్రజలకు ఉపయోగం ఏంటి, అసలు ఆ రాష్ట్రానికి ఉపయోగం ఏంటని నేను అడుగుతున్నా, ఓన్లీ ప్రశ్నిస్తున్నా. నేను ఎక్కడేమన్నా దూషించట్లా మరోసారి చెప్తున్నా, ప్రశ్నిస్తున్నా, మీరు కూడా ప్రశ్నించండి, మీ గళాన్ని బలంగా వినిపించండి. మనం న్యాయం జరగాలి, అటు హిందువులకి న్యాయం జరగాలి, అటు మహిళలకి న్యాయం జరగాలి. ఈ దాడులు ఎక్కడ తాగాలంటే మీ గళాన్ని మీరు బలంగా వినిపించాలి. మనకెందుకులే పక్కెళ్ళడం మానండి. మనకెందుకులే అనుకున్నప్పుడు మనం ఎందుకు పోతున్నాం, ఎటు పోతున్నాం అర్థం కాకుండా పోతాం. మనకెందుకులేని ఎవరు అనుకోద్దు, మనకి కావాలి, ప్రతిదీ కావాలి. అందరూ అన్ని కులాల వారు అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నాం, ఇక్కడ కలిసిమెలిసి ఉండాలంటే ఈ దాడి లాగాలి. ఈ కుల వివక్ష రేపుతున్న ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళు ఆగాలి. వీళ్ళు ఆగాలంటే వీళ్ళని అంతం చేయాలి, అంతం చేయాలంటే వీళ్ళని అనగదొక్కాలి. అనగదొక్కాలంటే మనం ఓటు నమ్ముకోకూడదు, నీతి నిజాయితీగా ఓటేద్దాం, ఓటు నమ్ముకుంటాం మానేద్దాం. ఈ దాళ్ళు ఎక్కడ మొదలైనాయి అంటే ఎప్పుడైతే తిరుపతి భూములు వేలానికి వెళ్ళినాయో ఆ రోజు ప్రజలందరూ ముందుకు వచ్చి ధర్నాలు చేసి దీక్షలు చేసి కోర్టుకి వెళ్తే కోర్టు ఈ ప్రభుత్వం మీద ముట్టుకేలేయడం జరిగింది. ఆ ముట్టుకేలేసిన రోజున మొదలైనాయండి ఈ విగ్రహాల మీద దాళ్ళు, హిందువుల మీద దాళ్ళు, హిందూ దేవాలయాల మీద దాళ్ళు. కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి ఇది ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అన్నది మీకే అర్థమవుతుంది. దయచేసి సోదరులారా నిజ నిజాలు గమనించండి. ఈ ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ముందు పాలించిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు పాలిస్తున్న వారు ఉన్నారో, ఎవరో కూడా మనకి పెట్టింది లేదు, చేసింది లేదు, వాళ్ళ వల్ల మనకి ఒరిగింది లేదు, నష్టపోవడం లోసిపోవడం తప్ప. దయచేసి ప్రతి ఒక్కరూ బలంగా మీ గళాన్ని వినిపించి ప్రతి హిందువు స్పందించి మన మతాన్ని మనమే కాపాడుకోవాలి, ఇతర మతాలను గౌరవిద్దాం, మన మతాన్ని కాపాడుకుందాం. దయచేసి అందరూ ముందుకొచ్చి స్పందిస్తారని ఆశిస్తూ భారత్ మాతా కీ జై, జై జనసేన, జై భీమ్, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.